ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ లోని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ హిందూ అరబిక్ నంబర్స్ ను రోమన్ నంబర్లకి ఏ విధంగా మార్చాలి. ఈ యొక్క రోమన్ నంబర్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి అనేక రకాల ప్రశ్నలను వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క ప్రశ్నలను వివిధ రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ పరీక్షలలో అడుగుతూ ఉంటారు. గత వీడియోలో ఈ రోమన్ నెంబర్స్కు సంబంధించినటువంటి బేసిక్స్ను వివరించి ఉన్నాను. ఇందులో నెంబర్స్ ఏ నెంబర్స్ అయినా సరే రోమన్ నెంబర్లకి ఏ విధంగా మార్చాలి, వాటి యొక్క రూల్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత వీడియోలో 1 నుంచి 20 వరకు సీరియస్గా ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వివిధ రకాల నెంబర్స్ను ఎలా రాయాలి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా మీరు రోమన్ నెంబర్స్లో ఏ నెంబర్స్నైనా రాయాలంటే నేను ఇక్కడ ఒక ముఖ్యమైన నెంబర్లు రాస్తాను, వాటిని గుర్తుపెట్టుకోవాలి. వాటిని అనుసరిస్తూ మిగిలిన నెంబర్లను రాయవచ్చును. ఇక్కడ 1, ఈ 1ని ఒక గీతతో సూచిస్తారు. అలాగే 5, 5ను వి అనే అక్షరంతో సూచిస్తారు. ఇది రోమన్ నెంబర్లని, రోమన్ నెంబర్ లైన్. అలాగే 10, 10ని ఎక్స్. అలాగే 50, ఈ యొక్క 50ని ఎల్. అలాగే 100ని సి. అలాగే 500, ఈ 500ని డి. డితో సూచిస్తారు. అలాగే 1000ని ఎం అనే అక్షరంతో సూచిస్తారు. సో ఇప్పుడు మనం ఏ నెంబర్స్నైనా రోమన్ నెంబర్లకి రాయాలి అంటే ఇవి చాలా ముఖ్యమైన నెంబర్స్. వీటిని గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని అనుసరిస్తూ ఏ నెంబర్స్ అయినా మనం రోమన్ నెంబర్లకి మార్చవచ్చును. గత వీడియోలో నేను 1 నుంచి 20 వరకు ఏ విధంగా రాయాలో వివరించి ఉన్నాను. ఆ బేసిక్స్ తెలియని వారు ఆ వీడియోలోని ఆ యొక్క ప్రొసీజర్ని చూడవచ్చును. ఇక్కడ చూడండి, 10 అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ అయినటువంటి పెద్ద పెద్ద సంఖ్యలను ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 10 అంటే ఇట్లా ఎక్స్తో సూచిస్తాము, 10. అలాగే 15, 15, ఈ 15ని ఎలా రాస్తాము, ఎక్స్ వి. అంటే ఎక్స్ అంటే 10, పక్కన వి అంటే 5, 10, 5. అలాగే 20, 20ని ఎలా రాస్తాము, 2 ఎక్స్లు, ఎక్స్ ఎక్స్. ఓకే, ఎక్స్ అంటే 10 అని కదా అర్థము, 20 అంటే 2 10లు, కనుక ఎక్స్ ఎక్స్ అని రాస్తాము. అలాగే 25, 25ను ఎక్స్, అలాగే ఎక్స్ వి ఈ విధంగా రాస్తాము. అంటే 20 అంటే 2 ఎక్స్లు రాస్తాము, దానికి కుడివైపున ఈ విధంగా వి రాస్తాము. వి అంటే 5 అని అర్థము. మీకు నేను తర్వాత ఈ మధ్యలో నెంబర్లు ఏ విధంగా రాయాలి అంటే 10 నుంచి 14 నెంబర్లను ఎలా రాయాలనే రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీటిని అబ్జర్వ్ చేయండి, మీకు డౌట్ రావచ్చు. కొందరికి తెలియని వారు 11, 12, 13, 14 ఎలా, 16, 17, 18, 19 ఎలా, 20, 21, 22, 23, 24 ఎలా,
వాటిని ఏ విధంగా రాయాలి ఆ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీటిని అబ్జర్వ్ చేయండి. అలాగే 30కి ఎన్ని పదులు? 3 పదులు. కాబట్టి 3 ఎక్సలను ఈ విధంగా రాయాలి. 30 అంటే 3 ఎక్సలు ఇట్లా రాయాలి. అలాగే 35 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3 ఎక్సలు ఇలా రాసి 5 అంటే ఏమిటి? వి. కనుక పక్కన వి అనేది ఇలా రాయాలి. మరి 40 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. 40 అంటే ఎలా రాస్తారు? 40కి 4 పదులు కాబట్టి 4 ఎక్సలు రాస్తారా? అట్లా రాస్తే తప్పు అవుతుంది. 40 అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి 40 తర్వాత వచ్చేది ఏది? 50. ఎక్కడ మారుతూ ఉంది? 10 తర్వాత 50 దగ్గర ఈ ఎల్ అనేది మారుతుంది. ఓకే, అయితే 50 కన్నా తక్కువగా ఉండేది ఏది? 40. అంటే 40 తర్వాత 50 వస్తుంది. కాబట్టి 40 అనేది 50 కన్నా 10 తక్కువ. 10 తక్కువ అనే దాన్ని మనం ఏ విధంగా రాస్తాము? 50 అంటే ఎంత ఉంది? ఎల్ ఎల్ ఉంది కదా, ఎల్. మరి ఈ ఎల్ అంటే 50, మనకు కావాల్సింది 40. 40 అంటే 50 కన్నా 10 తక్కువ అని అర్థం. 10 తక్కువ అని రాయాలంటే ఈ ఎల్ అనే అక్షరానికి ఎడమ వైపున ఎక్స్ని ఇలా రాయాలి. ఎడమ వైపున ఎక్స్ని ఈ విధంగా రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రోమన్ నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ పక్కన కుడివైపు ఇంకొక నెంబర్ని రాస్తే దాని వాల్యూ పెరుగుతుంది, అలాగే ఎడమ వైపు రాస్తే దాని వాల్యూ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూసారా, ఎక్స్ని ఎక్స్ పక్క కుడివైపుగా రాసినప్పుడు ఏమవుతుంది? వాల్యూ పెరుగుతూ ఉంది. అలాగే ఈ ఎక్స్ని ఏదైనా నెంబర్కి ఎడమవైపు రాసినప్పుడు ఏమైంది? దాని వాల్యూ అనేది తగ్గుతుంది. 40ని ఈ విధంగా ఎక్స్ఎల్ అని రాస్తారు. చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఈ విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ యొక్క 40 అంటే 4 ఎక్సలు కాదనేసి రాసి తప్పు చేస్తూ ఉంటారు. ఓకే, సో 40 అంటే 50 కన్నా 10 తక్కువ, కాబట్టి 50ని ముందుగా రాయాలి. 50 అంటే ఎల్ ఇలా రాయాలి. దానికి ఎడమ వైపున ఎక్స్ అనేదాన్ని ఇట్లా రాయాలి. ఎక్స్ అంటే 10 అంటే 50 కన్నా 10 తక్కువ అని అర్థము. అలాగే 45 దీన్ని ఎలా రాస్తారు? 40 అంటే ఎంత రాస్తారు ఇక్కడ? ఎక్స్ఎల్ ఇలా రాశారు. మరి 45 అంటే ఎంత? 5 అంటే వి. ఆ విని ఇలా రాయాల, ఎక్స్ఎల్ వి ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక నెంబర్స్ని ఈ రోమన్ నెంబర్లకి ఎలా రాయాలి కొంతవరకు ఐడియా అనేది వచ్చుంటుంది. మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవి నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ ఇప్పుడు మీకు గత వీడియోలో ఎవరైనా చూడకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ 1 నుంచి 10 ఎలా వస్తాయనుకుంటే, 1కి 1 ఇలా రాస్తారు, 2కి 2 గీతలు ఇలా రాస్తారు, 3కి 3 గీతలు ఈ విధంగా రాస్తారు, మరి 4కి 4 మనం ఇందాక ఇక్కడ అనుకున్నట్టుగా ఏంది, 4 అనేది 5 కన్నా 1 తక్కువ కాబట్టి ఈ 1 ఈ లైన్ అనేది 5కి మారుతున్నది. కాబట్టి 4 అన్నప్పుడు ఇక్కడ 4 ఇలా రాస్తేని వి రాయండి, 5 రాయండి. తర్వాత 4 అనేది 5 కన్నా 1 తక్కువ కాబట్టి 1ని ఎడమ వైపు ఇలా రాయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 4. ఎందుకని? ఈ 1 లైన్ అనేది ఈ యొక్క 5 అనే నెంబర్కి ఎడమ వైపు వచ్చినప్పుడు దాని వాల్యూ అనేది తగ్గింది.
ఓకే. అలాగే ఐదు, ఐదుకి ఏముంది వి, ఇట్లా వి రాస్తారు. ఆరు, ఆరు అంటే ఇప్పుడు ఆరు అనేది ఐదు కన్నా ఒకటి ఎక్కువ కాబట్టి ఐదు అంటే ఎంత, వి. ఇక్కడ వి రాయండి, కుడివైపున ఒకటి రాయండి. ఈ యొక్క ఐదుకి కుడివైపున ఒక గీత గీస్తే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గీత గీసుకుంటూ పోతే వాల్యూ పెరుగుతుంది, ఎడవైపు గీస్తే వాల్యూ అనేది తగ్గుతుంది. అలాగే సెవెన్, సెవెన్ అంటే, సెవెన్ అంటే ఏమవుతుందంటే ఐదు కన్నా రెండు ఎక్కువ కాబట్టి ఐదు అనేది ఇక్కడ వి, ఐదు రాయండి. దాని పక్కన రెండు గీతలు ఇలా రాయాలి. ఎయిట్, ఎయిట్ అంటే ఐదు కన్నా మూడుకి, ఐదు కన్నా మూడు ఎక్కువ కాబట్టి ఐదు ఆరు ఏడు ఎనిమిది, ఐదు రాసి పక్కన మూడు గీతలు గీయాలి. మరి తొమ్మిది అంటే, తొమ్మిది అంటే చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ పక్కన నాలుగు గీతలు గీసేస్తారు వి రాసి, అక్కడ తప్పవుతుంది. తొమ్మిది అనేది పది కన్నా ఒకటి తక్కువ కాబట్టి, పది కన్నా ఒకటి తక్కువ కాబట్టి ముందుగా ఇక్కడ పది రాసి ఎడంవైపు ఒకటి రాస్తారు. ఇప్పుడు ఇది పది అవుతుంది. పది అంటే మీకు తెలిసింది ఎక్స్. ఈ విధంగా ఈ నెంబర్లన్నీ కూడా ఇట్లా రాసుకుంటూ వస్తాను. వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఎక్స్ప్లెనేషను నేను ఆల్రెడీ వీడియోలో వివరించి ఉన్నాను. అది ఎండ్ స్క్రీన్లో ఇక్కడ లింక్ కూడా ఇస్తాను, మీరు క్లిక్ చేసి చూడవచ్చును. అయినప్పటికీ మొదటిసారిగా చూసేవారి కొరకు బ్రీఫ్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడెక్కడ మారుతూ ఉన్నాయి, ఒకటి ఒకటి తర్వాత ఐదు కాడ ఈ కొత్త లెటర్ అనేది మారింది. అంటే ఒకటి నుంచి మూడు వరకు మనం ఈ ఒకటిని వాడతాము, అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వెళ్తుంటాము. నాలుగు వచ్చినప్పటికీ ఏం చేస్తున్నాము, ఐదు కన్నా ఒకటి తక్కువ కాబట్టి ఐదు రాస్తాము, తర్వాత ఎడంవైపు ఒక గీత గీసాము అదిలాగే. అలాగే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పదకొండు ఉంది కదా, పదకొండుకి ఎలా రాస్తాము, ఎందుకంటే ఇలా రాసి మీకు పక్కన ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అర్థమవుతాయని ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పదకొండు, పదకొండు అన్నప్పుడు ఎలా రాస్తారు, పదకొండు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పదికి, పది అంటే ఎక్స్, పదకొండు అంటే పది కన్నా ఒకటి ఎక్కువ కాబట్టి ఎక్స్ పక్కన ఒకటి పెట్టండి. పది పదకొండు, పన్నెండు, పన్నెండు అన్నప్పుడు ఎక్స్ రాసి పది పదకొండు పన్నెండు పక్కన రెండు గీతలు. పదమూడు, పదమూడు అంటే ఎక్స్ రాసి పక్కన మూడు గీతలు, ఒకటి రెండు మూడు. పద్నాలుగు, పద్నాలుగు అన్నప్పుడు ఇప్పుడు ఎట్లా రాస్తారు, పద్నాలుగు అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పది ఎక్స్ అంటే పది, నాలుగు అంటే మీకు గుర్తుండాలా ఇది రా, ఇది ఒకటి ఇక్కడ వి, ఎందుకు పక్కనే నాలుగు గీతలు గీసేయకూడదు. ఓకే, ఈ రోమన్ నెంబర్లో నాలుగు అనేది ఏంటంటే ఐదు ఐదుకి ఎడవ వైపున ఒకటి గీస్తే నాలుగు అవుతుంది కాబట్టి ఆ నాలుగుని ఇక్కడ రాసుకోవాలి. ఓకే, పదిహేను, పదిహేను మీరు ఇక్కడ రాశారు కదా, పది అంటే ఎక్స్ తర్వాత వి అంటే ఐదు. ఈ విధంగా ఈ మధ్యలో ఉన్న నెంబర్లన్నింటినీ ఇట్లా రాసుకుంటూ పోతారు. ఇది ఇక్కడ కూడా మీరు ఇలానే రాయొచ్చు. పదహారు అంటే ఎక్స్ రాస్తారు, పదరికి ఎక్స్ రాస్తారు, పక్కన ఆరు అంటే ఏంటి, ఈ యొక్క ఆరుని ఈ యొక్క వి ఐదు దాని పక్కన ఒకటి ఆరు, ఈ విధంగా వి ఆరు ఇట్లా రాస్తారు. ఈ విధంగా మిగతా నెంబర్లన్నీ కూడా రాస్తూ పోతారు. ఇప్పుడు అంటే మీకు ఒక అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. ఈ వీడియో తర్వాత వీటికి సంబంధించిన లెక్కలను ఏ విధంగా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఎంతవరకు చూశారు, యాభై ఆరు చూశారు, యాభై ఐదు, ఫిఫ్టీ ఫైవ్, ఈ యొక్క ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ని ఎలా రాస్తారు, ఫిఫ్టీ అంటే ఎల్, ఫిఫ్టీ అంటే ఎల్. అలాగే ఐదు అంటే వి, ఎల్వి,
అలాగే 60ని ఎలా రాస్తారు? ఎల్ అంటే యాభై, దాని పక్కన 10 పెడితే 60 అవుతుంది. అంటే 60 అనేది 50 కన్నా 10 ఎక్కువ కాబట్టి 50ని ముందు రాస్తాము. 50 ఎంత ఉంది? ఎల్. దాని కుడి వైపున ఎక్స్ రాస్తాము. ఎడమ వైపు కాదు, మీరు కనుక ఎడమ వైపు రాశారనుకో అది 40 అయిపోతుంది. 50 కన్నా 10 తక్కువ అవుతుంది కాబట్టి. అలాగే 65ని ఏ విధంగా రాస్తారు? 60 అంటే ఎంత? ఇది ఎల్ఎక్స్. ఎల్ఎక్స్ ఎందుకు ఎల్ఎక్స్ రాసాము? 50 కన్నా 10 ఎక్కువ కాబట్టి 50ని ముందుగా ఎలా రాస్తాము? దాని పక్కన 10. ఓకే, 50 ప్లస్ 10 60. ఆ విధంగా మరి 60 రాస్తారు, పక్కన 5 రాస్తారు, పక్కన వి ఈ 5ని ఇక్కడ రాస్తారు. అలాగే 70, ఈ యొక్క 70ని ఏ విధంగా రాస్తారు? ఎలా రాస్తారు? పక్కన 2 పదులు రాస్తారు. అంటే 50కి 2 పదులు కలిపితే 70. ఇది ఎల్ అంటే 50, పక్కన ఎక్స్ రాస్తే 60, ఇంకొక ఎక్స్ రాస్తే 70. ఈ విధంగా. అలాగే 75ని ఏ విధంగా రాస్తారు? ఇక్కడ చూడండి, 70కి ఇక్కడ రాసాము ఎల్ఎక్స్. ఎక్స్ అంటే 70. 75కి 70 రాసి పక్కన 5 రాయాలి. ఇలా వి ఈ విధంగా రాయాలి. అలాగే 80ని ఏ విధంగా రాస్తాము? 50కి 3 ఎక్స్లు కలిపితే 80 అవుతుంది. అంటే 50కి 30 కలిపితే 80 అవుతుంది. సో 50 అంటే ఎంత? ఎల్. ఎలా రాయాలి? పక్కన ఎక్స్ అంటే 60, ఇంకొక ఎక్స్ అంటే 70, మరొక ఎక్స్ అంటే 80. 85 ఏ విధంగా రాస్తారు? 85ని ఏ విధంగా రాస్తారంటే, ఇక్కడ చూడండి, 80 అంటే ఎంత? ఎల్ఎక్స్ఎక్స్ఎక్స్. ఓకే, 85 అంటే ఈ 80 రాయండి. ఎల్ఎక్స్ఎక్స్ఎక్స్ పక్కన ఈ యొక్క వి రాయండి. వి అంటే ఏంటి? 5 అంటే 85 అని అర్థము. అలాగే 90 అంటే ఎల్ పక్కన 4 ఎక్స్లు పెట్టేయకూడదు, ఇక్కడ మారుతుంది. ఓకే, సో 90 అంటే 100 కన్నా 10 తక్కువ కాబట్టి, సో 90 తర్వాత 100 వస్తుంది కాబట్టి, ఈ 100ని దేనితో సూచిస్తాము? 100ని సితో సూచిస్తాము. ఓకే, కాబట్టి సి రాయండి, ఎడమ వైపున ఎక్స్ రాయండి. అంటే అర్థం ఏంటంటే 100 నుంచి 10 తీసివేస్తే 90. అంటే 90 అంటే 100 కన్నా 10 తక్కువ కాబట్టి, ఈ యొక్క 100 నెంబర్ని రాసి సి రాసి ఎడమవైపు 10 రాసినప్పుడు వాల్యూ అనేది తగ్గిపోతుంది. అంటే 10 తగ్గుతుంది, 100లో 10 తగ్గిపోతుందని అర్థం. ఎడమవైపు రాస్తే అప్పుడు ఏమవుతుంది? 100లో 10 తగ్గితే 90. ఎడమవైపు రాసినప్పుడు వాల్యూ అనేది తగ్గుతుంది, కుడివైపు రాసినప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది. అలాగే 95 అంటే ఎలా రాస్తాము? 90 అంటే ఏది? ఈ ఎక్స్సి అంటే 90. 95 అంటే ఎక్స్సివి, వి అంటే 5. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు 100 అంటే ఏమిటి? ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాము, 100 అంటే సి అని అర్థము. ఈ విధంగా ఈ యొక్క రోమన్ నెంబర్స్ని రాయాలి. వీటిలో మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది
తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ముందుగా మీకు బేసిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బేసిక్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఆ యొక్క ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయగలరు. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కానీ మరే ఇతర మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో కానీ ఇటువంటి రోమన్ నెంబర్స్ ప్రశ్నలు అడిగినప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసి ఒకసారి వదిలేసి కూడా వస్తూ ఉంటారు. ఓకే, సో రీజన్ ఏంటంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది, ఏ అక్షరానికి అంటే ఏ సంఖ్యకు ఏ అక్షరం రాయాలి అనే దాంట్లో ప్రాపర్గా నేర్చుకొని ఉండరు, అక్కడ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు వీటిని నేర్చుకోండిది, ఇవి నేర్చుకున్నట్లయితే ఇవి కనుక వచ్చినట్లయితే మనం చాలా నెంబర్లను వీటిని అనుసరిస్తూ రాయవచ్చును. ఓకే, సో తదుపరి వీడియోలో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి ఈ రోమన్ నెంబర్స్ చాప్టర్లోని ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి రోమన్ నెంబర్స్ యొక్క ప్రశ్నలను ఎట్లా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది సో ఏ నెంబర్నైనా కూడా ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. అలాగే 100 తర్వాత మరికొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ని ఇక్కడ రాస్తున్నాను, వీటిని గుర్తుపెట్టుకోండి. 150ని సిఎల్ ఇలా రాస్తారు. 200 అంటే ఏంటి, రెండు సీలు అంటే సి అంటే 100, పక్కన ఇంకొక 100 పెడితే 200 సి. అలాగే 250 అంటే 200 ఇలా రాయాలి, సిసి అంటే 200, 50 అంటే ఎల్ అని ఇలా రాస్తాము. అలాగే 300ని ఏ విధంగా రాస్తాము, 3C, 3Cలు అంటే 300 అని అర్థము. 400, మరి 400 అంటే 4Cలు పెడతామా, 4Cలు పెడితే తప్పైపోతుంది. 400 అంటే ఏం రాస్తామంటే ఇక్కడ 500 ఏది ఉందో చూడండి, 500 అంటే డి ఉంది, 500 అంటే డి ఉంది. సో 400 అనేది 500 కన్నా 100 తక్కువ అని అర్థము. కాబట్టి 500ని డి ఇలా రాసి పక్కన 100 రాయాల, ఇది ఎడం వైపున. 100 అంటే ఏది, సిడి అంటే 100 అని అర్థము. ఇక్కడ చూడండి, ఈ 300 వరకు ఇలా రాసుకుంటూ వచ్చేసాము. ఓకే, 222, CCC, 3C ఎట్లా. 400కి వచ్చినప్పుడు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 4Cలు పెట్టేస్తారు, అది తప్పైపోతుంది, అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సి ఎక్కడ మనకు మారుతూ ఉంది, 500 కాడ మారుతుంది, 400 తర్వాత 500 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ యొక్క 400ని ఎలా రాస్తారంటే 500 అనేది డి రాయండి, ఎడం వైపున 100 రాయండి. ఎడం వైపున 100 రాసినప్పుడు ఏమవుతుందంటే 500 నుంచి 100 అనేది తగ్గిపోతుంది, అంటే దాని వాల్యూ తగ్గుతుంది, కనుక సిడి. అదే ఈ సిని డికి కుడివైపు రాసామనుకో దాని వాల్యూ 100 అనేది పెరుగుతుంది. అలాగే 450ని 400 ఏదుంది, సిడి రాస్తాము. ఓకే, అలాగే 50 అంటే ఎంత, ఎల్ పక్కన ఎల్ రాస్తాము, సిడిఎల్ ఇది 450. అలాగే 500 అంటే డి ఇక్కడ ఉంది కదా, ఈ డిని 500. ఓకే, తర్వాత 550ని ఏ విధంగా రాస్తాము, 500 అంటే ఎంత వచ్చింది ఇక్కడ, 500 అంటే డిని ఈ విధంగా రాస్తాము. తర్వాత 50 అంటే ఎల్ కుడివైపున ఎల్ అనేది రాస్తాము, డిఎల్. అలాగే 600
600 अंटे ये विधंगा रास्तामु इक्कड चूडंडी 500 की D अलागे इदि 500 500 की 100 कलिपితే ఎంత అవుతుంది 600 అంటే కుడి వైపున 100 C అనేది రాస్తాము DC ఓకే DC అంటే 600 అని అర్థం అలాగే మరికొన్ని పెద్ద సంఖ్యలను ఎలా రాయాలో మీకు ఇక్కడ ఇవి రాస్తాను నోట్ చేసుకోండి ఇవి నోట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటి మీద అడిగే ప్రశ్నలను ఎట్లా సాల్వ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 650 అనేది ఎలా రాస్తారు 600 కి ఇంతక రాశాం కదా అంటే 500 కి డి ఆ పక్కన సి గనుక రాస్తే 600 అవుతుంది అంటే 500 కుడి వైపున 100 రెండు రాస్తే దాని వాల్యూ 100 పెరుగుతుంది కనుక 600 మరి 50 అంటే ఎల్ సిడిఎల్ అంటే 650 650 అంటే సిడిఎల్ 700 700 ని ఎలా రాస్తాము ఇక్కడ 500 ఉంది కదా 500 కి 2 100 లను కలిపితే 700 అవుతుంది 500 కి 200 కలిపితే సో ఇక్కడ 500 ని డి పక్కన సి పెట్టే మనకు కుడి వైపు 600 అవుతుంది ఇంకో సి పెడితే 700 అవుతుంది అలాగే 750 750 ని ఏ విధంగా రాస్తాము 700 కి ఏది వచ్చింది డిసిసి ఈ విధంగా రాస్తాం డిసిసి అలాగే 50 ని ఎలా రాయాలి ఎలా ఏముంది ఎల్ డిసిసి ఎల్ ఓకే అలాగే 800 అంటే ఏమని రాస్తాం ఇక్కడ డి అంటే 500 పక్కన సి అంటే 600 ఇంకో సి అంటే 700 ఇంకో సి అంటే 800 అట మూడు సీలు రాస్తే 300 అంటే 500 300 కలిపితే 800 అని 850 850 ఎలా రాస్తాము 800 అంటే ఏంటి డిసిసిసి డిసిసి 50 అంటే ఎల్ మరి 900 ఏ విధంగా రాస్తాము 900 అంటే డి పక్కన నాలుగు సీలు పెడతామా తప్పైపోతుంది ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి 1000 ని ఎమ్తో సూచిస్తారు 900 కి 1000 అనే ఇప్పుడు 900 అనేది 1000 తో పోల్చుకున్నప్పుడు 100 తక్కువగా ఉంటుంది ఓకే 100 తక్కువగా ఉంటుంది 900 అనేది 1000 తో పోల్చితే 100 తక్కువ అవుతుంది సో అప్పుడు ఏం చేస్తాము 1000 అంటే ఎం అని రాస్తారు దానికి ఎడమ వైపున ఏమని రాస్తారు సి ఎడమ వైపున సి అనేది ఇలా రాస్తారు అంటే ఈ 1000 రాసి 1000 కి ఎడమ వైపున 100 రాస్తే సి రాస్తే 100 తగ్గిపోతుందని అర్థము అదే కుడి వైపు రాస్తే 100 పెరుగుతుందని అర్థము సో ఇక్కడ 900 అంటే సి ఎం ఓకే ఎం అనేది 1000 ఆ 1000 కి 100 తగ్గిస్తే 900 అవుతుంది కనుక ఎంకి ఎడమ వైపున సి కనుక రాస్తే దాని వాల్యూ ఏమైంది 1000 లో ఆ 1 తగ్గుతుంది ఇక్కడ ఏదైతే రాస్తామో అది తగ్గుతుంది ఆ 1000 లో 1 తగ్గితే 900 950 950ని ఏ విధంగా రాస్తాము 900 అంటే సిఎం సిఎం అనేది 900 కదా మరి 50 ఇక్కడ ఉంది కదా ఎల్ సిఎంఎల్ ఇలా రాస్తాము 1000 అనేది మీకు ఇక్కడ తెలిసింది ఎం ఇది సో అందుకే మీరు ఏ నెంబర్లు రాయాలన్నా ఇవి కనుక మీరు తెలిసి పెట్టుకున్నట్లయితే ఏ నెంబర్నైనా మీరు వీటిని అనుసరిస్తూ వీటిని ఫాలో అవుతూ రాయవచ్చును ఇది రోమన్ నెంబర్లు అంటారు ఇక్కడ మనం రాసేటువంటి సాధారణ నెంబర్లను హిందూ అరబిక్ నెంబర్లు అంటారు వీటిని రోమన్ నెంబర్స్ అని అంటారు సో ఏదేమైనప్పటికీ వీటినైతే బాగా బట్టి పెట్టి నేర్చుకోండి తర్వాత వీడియోలో ఈ లెక్కలను ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను